న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 80 తులాల బంగారం అపహరణకు గురైంది. 10 తులాల వెండి, 50,000 నగదు దోపిడీ చేశారు. రామ్నగర్ కాలనీ శ్రీసాయి రెసిడెన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ఇళ్లను లూటీ చేశారు దొంగలు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించారు. అయితే దొంగల కోసం 6 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అపార్ట్మెంట్లోని ప్లాట్ నంబర్ 104లో నివాసం ఉంటున్న రవికిరణ్ అనే ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఇంట్లో 59 తులాల బంగారం, 5 తులాల వెండి చోరీ అయింది. ప్లాట్ నంబర్ 306లో వసతుల నాగరాజు ఇంట్లో 20 తులాల బంగారం, 15 తులాల వెండి చోరీ చేశారు దొంగలు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ముఠాగా గుర్తించారు పోలీసులు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించారు పోలీసులు. చోరీ చేసి నిర్మల్ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లినట్లు అనుమానిస్తున్నారు. అయితే దొంగలను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.